జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి జిల్లాలో ఉగ్రవాదుల వేట ముమ్మరంగా కొనసాగుతున్న వేళ ఓ విషాద వార్త తెలిసింది. ముష్కర మూక వేటలో భారత సైన్యానికి చెందిన ఓ జాగిలం తన ప్రాణాలు కోల్పోయింది. సైనికుడిని కాపాడే ప్రయత్నంలో ఆ జాగిలం తన ప్రాణాలు అర్పించింది. సైనిక జాగిలం మృతిపై సైనిక అధికారులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఎన్కౌంటర్లో ఇప్పటివరకు ఇద్దరు ఉగ్రవాదులు హతం కాగా ఓ సైనికుడు ప్రాణాలు కోల్పోయాడు. జమ్మూ కశ్మీర్ రాజౌరి జిల్లాలో ఎన్కౌంటర్లో మరో విషాదం జరిగింది. మంగళవారం ఉగ్రవాదుల్ని మట్టుబెట్టే ప్రయత్నంలో సైనికుడు అమరుడు కాగా సైనిక జాగిలం కూడా ప్రాణాలు అర్పించిన విషయం తాజాగా వెలుగులోకొచ్చింది. స్థానికంగా నక్కి ఉన్న ఉగ్రవాదుల్ని ఆపరేషన్ సుజలిగల పేరుతో సైనిక దళాలు గాలిస్తుండగా ఈ విషాదం జరిగింది. ఆపరేషన్ సుజలిగల సైనిక దళాల్ని కెంట్ అనే జాగిలం ముందుండి నడిపించింది. లాబ్రడార్ జాతికి చెందిన ఈ ఆడజాగిలం వయస్సు 6 ఏళ్ళు. 21 ఆర్మీ డాగ్ యూనిట్ లో కెంట్ కు సైన్యం శిక్షణ ఇచ్చింది. ముష్కరవేటలో భాగంగా సైనికులతో పాటు అప్పటిదాకా ఉత్సాహంగా కెంట్ ముందుకు నడిచింది. ఆ సమయంలో ఎదురుపడ్డ ఉగ్రవాదులు ఒక్కసారిగా కెంట్ ను పట్టుకున్న సైనికుడిపై కాల్పులకు దిగారు. సైనికుడి ప్రాణాలు కాపాడేందుకు కెంట్ బుల్లెట్లకు అడ్డుగా రక్షణ కవచంలా నిలిచింది. ముష్కరుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయింది. రాజౌరి జిల్లాలోని నార్లా ప్రాంతంలో నిన్నటి నుంచి సైనికులకు ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో మంగళవారం ఒక ముష్కరుణ్ణి భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఎదురు కాల్పుల్లో ఓ సైనికుడు అమరుడయ్యాడు. ఒక పోలీసు ఎస్పీఓతో సహా ముగ్గురికి బుల్లెట్ గాయాలయ్యాయి. ఎన్కౌంటర్ కొనసాగుతున్న నేపథ్యంలో జిల్లాలో సైన్యం భద్రతను కట్టుదిట్టం చేసింది.